మిత్రులందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలం రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే, ఎవరైతే ఆనందంగా ఫీల్ అవుతూ ఆనందంగా మూడ్ను మలుచుకుంటూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు అద్భుతమైన శక్తివంతులుగా, లాంగ్విటీ ఎక్కువగా జీవించేవాళ్ళగా, వాళ్ళలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందని అనేది రీసెర్చ్లో తెలియదు. మనకు ఎప్పటి నుంచో తెలుసు, మన శతకాల్లో సుమతిదారకం కానీ ఇటువంటి శతకాల్లో సంతోషమే సగమ బలము, తన దుఃఖమే నరకము. సో ఎప్పుడైతే సంతోషం సగం బలం అనేది మన శతకాల్లో చాలా కాలం క్రితమే రాశారో, ఎంతో కొంత మనం సంతోషంగా ఉండడం వల్ల బెనిఫిట్ ఉంటుందనే విషయం మనకి అర్థమైంది. సంతోషమే సగము బలము, తన దుఃఖమే తన నరకము, తన సంతోషమే తనకు స్వర్గం. ఈ పదాలు మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. ఇప్పుడు సగం బలం కాదటండి, పూర్తి బలం అట. సంతోషము సగము బలము కాదు, సంతోషము పూర్తి బలము. ఎలాగని చెప్పేసి రీసెర్చ్ చేసినప్పుడు హార్వర్డ్ స్కూల్లో యూనివర్సిటీలో కానీ రకరకాల యూనివర్సిటీలో రీసెర్చ్ చేసినప్పుడు, ఎవరైతే కొంతమంది మాంకులు కానీ, అంటే బుద్ధిస్టు మాంకులు కానీ, ఇంకా కొంతమంది సంబంధించిన వేరియస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, నేచర్తోటి అనుబంధంతో ఉండేవాళ్ళు, ప్రాణులందరితోటి ఈక్వాలిటీతో ఉండేవాళ్ళు, రేసిజం కానీ ఇటువంటివి ఏవి లేకుండా జీవించడంలోని గొప్పతనాన్ని రుచి చూసిన వ్యక్తులు ఆ అద్భుతమైన స్థితిని అనుభవించే ఒక ట్రాన్స్డెన్స్ స్టేట్ని పొందిన వాళ్ళు, ఎవరైతే నిరంతరం ఆనందంగా సంతోషంగా ఉంటున్నారో వాళ్ళు చాలా కాలం బతుకుతున్నారట. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది, క్వాంటిటీ ఆఫ్ ఇయర్స్ లాంగ్విటీ పెరుగుతారు, అండ్ ఆల్సో రోగ నిరోధక శక్తి బాగుంటుంది, వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ టాలరెన్స్ కెపాసిటీ బాగుంటుంది, ఐబీపీలు బీపీలు లాంటివి లో కానీ హై కానీ లేకుండా నార్మల్గా ఉండగలుగుతారు, మూడ్ చాలా స్టేబుల్గా ఉంటుంది, అండ్ ఆల్సో హార్ట్ అటాక్లు కానీ క్యాన్సర్ కానీ రోగ నిరోధక సంబంధించిన ఇమ్యూనిటీ రిలేటెడ్ డిజార్డర్స్ కానీ వాళ్ళలో చాలా తక్కువ అని తేలింది. కాబట్టి సంతోషము సగం బలం అని మన శతకారులు చెప్పి, నిజం చెప్పాలంటే నేను ఎంత ఆనందంగా ఉన్నానో, నేను ఎంత సంతోషంగా ఉన్నానో అనే భావన ఉంటే చాలు 50% సంతోషంగా ఉంటారనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది. ఇప్పుడు కొత్తగా రీసెర్చ్లో తేలింది ఏంటంటే, సంతోషంగా ఉన్న వాళ్ళు సగం బలం కాదు పూర్తి బలం అని తేలింది. కాబట్టి ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ బ్యాడ్ అనేది రెండే రెండు వాక్యాలు. ఇఫ్ యూ ఫీల్ బ్యాడ్, నిమ్మకం డిప్పమకంలో ఉంటుంది. ఇఫ్ యూ ఫీల్ గుడ్, డిప్పమకం ఏమైందండి, ఆపోజిట్లోకి వస్తుంది, బ్లాజమ్. డిప్రెషన్ మొక్కలు ఎలా ఉంటాయి, డిప్ప మొక్కలాగా ఉంటాయి, మొగ్గ బడ్ మొగ్గ మొగ్గు క్వైట్ ఆపోజిట్ అండి, బ్లాజమ్ పువ్వు వికసించింది. ఎప్పుడు వికసిస్తుందండి, మీరు హాయిగా నవ్వినప్పుడు వికసిస్తుంది. స్మైల్ అంటే సైకలాజికల్ షేక్ అండ్ అని అర్థం. ఇటు నుంచి స్మైల్ కొడితే అటు నుంచి స్మైల్ వస్తుంది. కొంచెం నవ్వండి, మరీ పొదుపుగా వాడుకోండి. మన ఎవరు మన ఫైనాన్స్ మినిస్టర్ ఏమి దానికి స్మైలింగ్ టెస్ట్ అని, ఇన్కమ్ ట్యాక్స్లో స్మైలింగ్ టెస్ట్ ట్యాక్స్ వేయడండి. చాలా పొదుపుగా మాట్లాడుతున్నాం. స్మైల్ అంటే స్మైల్ అనేది అనుభూతితో పొందండి, స్మైల్ కాదండి స్మైల్. ఎవరైతే హాయిగా ప్రశాంతంగా శ్రీకృష్ణుడు చూడండి, ఆల్వేస్ చీర్ఫుల్, చిద్విలాసం, మందహాసం, ధరహాసం, చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు చూడండి. నిజమైన యోగులు దొంగ యోగులు కాదు, నిజమైన అద్భుతమైన మాంక్స్ కానీ, జన్ మాంక్స్ కానీ, బుద్ధిస్ట్ మాంక్స్ కానీ, చాలా పసివాడు లాంటి కళ్ళు, పసివాడు లాంటి ముఖం, పసివాడు లాంటి ప్రవర్తన ఉంటుంది. బోసు నవ్వులు బాపు అంటాం చూడండి, కావాల్సి ఉంటాయి. చంటి పిల్లల్లాగా నవ్వుతుంటాడు మహాత్మా గాంధీ. సో ఇవన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే, బ్లిస్ అనేది అలవాటు చేసుకోవాలి. యు నీడ్ బ్లిస్. ఆ బ్లిస్ ఎవరికైతే ఉందో తెలియకుండా ఆనందం, బ్రహ్మానందం, పరమానందం అంటాం. మనకి చక్రాలు ఉన్నాయి, మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు వెళ్తే, సహస్రార చక్ర అనేది ఎన్లైట్మెంట్ ఫేజ్ అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే పంచకోశాలు ఉన్నాయి, అన్నమయ్య కోసం, ప్రాణమ కోసం, మనమయ్య కోసం, ఫైనల్ కోసం ఏంటంటే ఆనందమయ కోసం. సో
ఎవరైనా సరే తింటున్నారంటే అది ఆనందం కోసం తింటున్నారు, ఎవరైనా డ్రెస్ వేసుకున్నారంటే ఆనందం కోసం ఉంటారు. అందమే ఆనందం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతిదానికి ఒక లింక్, తాగుతున్నారంటే ఇప్పుడు ఆనందం కోసం తాగడం మొదలు పెడుతున్నాడు, అది ఆనందం వచ్చిన తర్వాత పక్కన పెట్టండి, ఆనందం కోసం తాగడం మొదలు, ఆనందం కోసం సిగరెట్ కలుతున్నాడు. బట్ అవన్నీ కూడా ఎక్కడి నుంచో వెతుక్కునే ఆనందాలు. నీలో ఆనందం, నీ బంధాలు అనుబంధాలతో ఆనందం, నీ వ్యవహార స్థాయితో ఆనందం, ఇంటర్పర్సన్ రిలేషన్స్తో ఆనందం, ఇంట్రాపర్సన్ రిలేషన్స్తో ఆనందం, నువ్వు చేస్తున్న పనిలో ఆనందం, చదువుతున్న చదువులో ఆనందం, వెయిట్ చేస్తుంటే వెయిటింగ్లో స్థానాన్ని పొందుట ఆనందం, మీ భార్య పిల్లల కుటుంబాలతో ఆనందం, మీ బంధువులతో ఆనందం. సమాజంలో వ్యతిరేకులను వ్యతిరేకులను ఫీల్ అవ్వద్దు, శత్రువులు శత్రువులను ఫీల్ అవ్వద్దు, దాంట్లో ఆనందం. ఇమ్యూనిటీ గురించి ఆలోచించొద్దు, బంధాలు అనుభవాలు, సత్సాంగత్వం దుస్సాంగత్వం వద్దు. సో ఆల్వేస్ బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ, బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. ఎప్పుడైతే నువ్వు అలా ఉండగలిగవో అప్పుడు యూఆర్ లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్ అని మూడు గుడ్లు వస్తుంది, జీవితం వెరీ వెరీ గుడ్ అవుతుంది. సో సంతోషమే పూర్తి బలము, సంతోషంగా ఉండండి, ఎక్కువ కాలం బతకండి, ఎక్కువ ఆనందంగా ఉండండి, తక్కువ జబ్బులు తగ్గించుకోండి, చాలా హ్యాపీగా సంతోషంగా మీ జీవితం అంతా ముందుకెళ్ళిపోతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మీరు నేను ఉండాలి. నమస్తే.